స ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీకి వెళ్లాల్సిందే ఐఏఎస్లకు క్యాట్ కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ నెల తొమ్మిదిన కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ కే ఆమ్రాపాలి ఏ వాణిప్రసాద్ డి రొనాల్డ్ రాస్ జీ సృజనలకు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో ఊరట లభించలేదు పిటిషన్పై విచారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది ఏపీలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు అలాంటి చోటుకు వెళ్ళి వారికి సేవ చేయాలని మీకు లేదా ఐఏఎస్ల కేటాయింపులపై డిఓపీటీకి పూర్తి అధికారాలు అయితే ఉన్నాయి స్థానికత ఉన్నప్పటికీ కూడా స్వాపింగ్ చేసుకునే అవకాశం గైడ్ లైన్స్లో ఉందా అని క్యాట్ అయితే ప్రశ్నించింది వన్ మ్యాన్ కమిటీ సిఫార్సులను డిఓపీటీ పట్టించుకోవడం లేదని ఐఏఎస్ అధికారుల తరపు న్యాయవాది అయితే క్యాట్ దృష్టికి తీసుకొచ్చారు సింగిల్ మ్యాన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఉత్తర్వులు అయితే జారీ చేసి ముందు జారీ చేసే ముందు కమిటీ నివేదికను అయితే ఇవ్వలేదా ఇవ్వలేదన్నారు అయితే ఇది సహజ సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు ప్రస్తుతం తెలంగాణలో పనిచేసిన వాకాటీకరణ ఆమ్రాపాడి వాణిప్రసాద్ రొనాల్డ్ రాసులు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది ప్రస్తుతం ఏపీలో పనిచేసిన సృజన తెలంగాణకు రావాల్సి అయితే ఉంది ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్రం జారీ చేసిన కేటాయింపులు ఉత్తర్వులు అయితే రద్దు చేయాలని పిటిషన్లో కోరారు కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థులను అభ్యర్థులను అయితే పరుగులకు తీసుకోలేదని తెలిపారు డిఓపీటీ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం ఇది ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న రాష్ట్రంలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయాలని కోరారు వాదనల అనంతరం డిఓపీటీ ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చేందుకు నిరాకరించిందన్నమాట క్యాటు ఏపీకి వెళ్లాల్సిందని స్పష్టం చేస్తూ కీలక ఆదేశాలు రాసింది అదేవిధంగా తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు అయితే వెళ్ళాలి అని చెప్పేసి వారికి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది